గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మిత్రులు మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు, జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మానిక్ రావు గారు, ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, ఈ ప్రాంత జహీరాబాద్ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ పాటిల్ గారు, మెదక్ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ నర్సాపూర్ ఎమ్మెల్యే గారు శ్రీ మదన్ రెడ్డి గారు, మెదక్ ఎమ్మెల్యే గారు శ్రీమతి పద్మా దేవేందరెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మిగతా రెండు జిల్లాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, ఈ ప్రాంతం నుంచి నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి ఈ సభకు విశేషంగా తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. ఒక పావు గంట మాట్లాడి ముగించుకుందాం. మనోళ్ళు తప్పు చేసిన మీకు ఎదురెండ కొడతా ఉన్నది, మీరు ఇబ్బంది పడతా ఉన్నారు, అయినా సరే నాలుగు ముచ్చట్లు మాట్లాడి మనం ముగించుకుందాం. తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతాలు నేను సందర్శనకు వస్తే 10 మంది కార్యకర్తలు ఉండేది, ప్రజల్లో కూడా పెద్ద ఆశ ఉండేది కాదు. ఏమో అవుతుందో కాదో తెలంగాణ, కేసీఆర్ వస్తాడు పోతాడు కానీ వస్తుందా తెలంగాణ అనే మాట ఎక్కువగా ఉండేది. వేరే పార్టీల వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ చేసేది. కానీ ఇక్కడ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నారాయణఖేడ్ జరుగుతున్న సేవ, హరీష్ రావు మంత్రిగా ఉండి భూపాల్ రెడ్డిని గెలిపించే సందర్భంలో ఇక్కడ చేసిన సేవ, ఇన్ని రోజులైనా కూడా ఆయన చిమ్నీ బాయిని గుర్తుపెట్టుకొని పిలిపించి, ఎందుకంటే ఆ కష్టం చేసినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు. ఒకప్పుడు నేను రవాణా మంత్రిగా ఉండే టైంలో ఈ ప్రాంతంలో విశేషంగా తిరిగినాను. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరువు, ఆందోలు, గల్లీ గల్లీ పాదయాత్రలు కూడా చేసినాను. సంగారెడ్డి డాగ్ బంగ్లాలో ఏ మంత్రి ఉండేది కాదు. నేను అక్కడనే వారం రోజులు 10 రోజులు వండుకుంటూ జిల్లా కలెక్టర్ను, జిల్లా అధికారులంతా నిమ్మడేసుకొని ఈ రేగోడు, రాయకోడు, మనూరు, కంగిటి, న్యాల్కల్, బీల్కల్ అన్ని తిరిగినాం. వరుసబట్టి మునిపల్లి మండలం, ఈ మండలం అన్నీ కూడా తిరిగినాం. కొన్ని పనులు చేయగలిగినాం. కొన్ని చాలా విచిత్రమైన పరిస్థితులు ఉండేది, చాలా బ్యాక్వర్డ్ ఉండేది, చాలా వెనుకబడి ఉండేది. బుగ్గరామన్న శర్వాన్ ఒకటి ఉండేది, గంగా కత్వాన్ ఒకటి ఉండేది. ఉన్నదా గంగా కత్వా? ఎవ్వరు ఏది పట్టించుకోలే. ఏడాకులపల్లి చెరువు, జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి చెరువు కానీ, బడన్పేట చెరువు కానీ తాంబాలాగా తయారైపోయి గందరగోళం అయిపోయినప్పుడు మా లక్ష్మారెడ్డి, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాగన్న, అక్కడ గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా నన్ను తీసుకెళ్ళి, అన్నా ఇవన్నీ బాగా కావాలంటే ఎంతో కొంత ప్రయత్నం చేసినాం. చాలా బాధ కలిగేది. అవన్నీ చూసి అవగాహన అయిన తర్వాత మొత్తం తెలంగాణ కూడా అట్లే వెనుకబడేయబడి ఉన్నది కాబట్టి తెలంగాణ అయితే తప్ప ఇది బాగుపడదు అని ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరి దీవెనతో, సహకారంతో యుద్ధం చేసినాం. 14 ఏళ్ళు కొట్లాడిన తర్వాత చివరికి ఆమరణ దీక్ష బట్టి సావు అంచుదాకపోతే అప్పుడు తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మళ్ళా మోసం జరిగింది. మళ్ళీ అందరం కలిసి కొట్లాడినాం. అప్పుడు నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ కూడా బాగా విజృంభించినారు. మీరు కూడా ఆందోళన ప్రాంతం కూడా ఉద్యమంలో ఉరికింది ముందుకు. కాబట్టి బ్రహ్మాండంగా పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో బదనాములు పెట్టినారు, ఎన్నో అపనమ్మకాలు కలిగించినారు. మీకు కరెంట్ రాదు, చీకటి అయిపోతుంది, మీ దగ్గర ఉన్న పరిశ్రమలు మొత్తం తరలిపోతాయి, మీకు పరిపాలన చేత కాదు అని మాట్లాడినారు. ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ దగ్గర కరెంట్ లేదు, మీ దగ్గర మన తెలంగాణలో ఇలా 24 గంటల కరెంట్ ఉన్నది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అన్ని రంగాలకు మంచి నాణ్యమైనటువంటి మోటార్ కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో, భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాత్రమే. మొత్తం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం లేదు. అది మీరిచ్చిన బలం, మీ దీవెన యొక్క బలం, మీరిచ్చిన శక్తితోనే రెండవసారి కూడా మీరు దీవించి గెలిపించినారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం అయినాయి. ఒక కరెంటే కాదు, శాశ్వతంగా మంచినీళ్ళ బాధ పోయింది. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు ఇండియాలో. తెలంగాణలో ముసలామలు ముసలయ్యలు చాలా గౌరవంగా ఉన్నది. ఇలా కోడన్లు మునుపు వాళ్ళని మంచిగా చూడకపోయేది, ఇలా అత్తారా అవ్వారా అని పిచ్చుకపోయే పరిస్థితి ఉన్నది. గ్రామాలలో ఒక ధీమా వచ్చింది. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా బియ్యం ఇచ్చేది పెంచుకున్నాం, సభ్యుల సంఖ్యను పెంచుకున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం, ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. వ్యవసాయ రంగంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా రైతులే, మీరు పచ్చతువారాలు కప్పుకొని వచ్చారు, అది మన వ్యవసాయానికి సంకేతం. విద్యార్థులు బయటకు పోయి చదువుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇయ్యరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద, జ్యోతిరావు పూలే పేరు మీద అన్ని వర్గాల ప్రజలకు పేద పిల్లలు బయట విదేశాల్లో చదువుకోవడానికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చే ఒకటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. రెసిడెన్షియల్ స్కూళ్ళు మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతూ చక్కటి నాణ్యమైన విద్య ఇలా అందుతూ ఉన్నది. ఆ పిల్లలు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ స్థాయి కావచ్చు, అద్భుతమైన పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. మనందరికీ కూడా అది గర్వకారణం. 6-7 ఏళ్లలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మీ అందరికీ తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1. అనేక రంగాలలో దేశంలో నంబర్ 1గా మనం నిలబడ్డాం. మీ అందరి దీవెనతో ముందుకు పోతా ఉన్నాం. నారాయణఖేడ్ జహీరాబాద్ ప్రాంతం నాకు బాగా గుర్తున్నది. ఎంపీ బీబీ పాటిల్ గారి ఎన్నిక అల్లాదుర్గం ప్రాంతంలో సమావేశం జరిగింది. అక్కడ మీరందరూ కూడా వచ్చినారు. ఆ రోజు చాలామంది పెద్ద సభ జరిగింది, ఇవాళ జరిగినంత సభ జరిగింది ఇంచుమించుగా. ఆ రోజు నేను మీకు మాట ఇచ్చిన, కాలేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతా ఉంది, సంగారెడ్డి జిల్లా అంటే అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, నేను ఈ జిల్లా బిడ్డను, మీ కాలంలో చేతిలో పెరిగిన వాడిని నేను చెప్పినాను. నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. సుమారు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుకు ఇలా నా చేతితోనే 4,000 కోట్లతోని నేనే శంకుస్థాపన చేసినాను. మంత్రి హరీష్ రావు గారు చాలా క్రియాశీలమైన మంత్రి, ప్రజల కోసం అద్భుతంగా పనిచేసేటువంటి ఒక తపన ఉండే మంత్రి. ఆయన ఈ జిల్లాలో ఉన్నాడు కాబట్టే మీకు మంచి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, వీలైనంత తొందరగా 1.5 సంవత్సరం లోపు మీరు అధికారులను కాంట్రాక్టర్లను ఎంబడబడి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, మీరు అందరు కలిసి నీళ్లు గలగల దుంకిపియాలి, బ్రహ్మాండంగా నీళ్లు పోవాలి. అన్ని ప్రాంతాలలో, జహీరాబాద్లో, నారాయణఖేడ్లో అద్భుతంగా, సంగారెడ్డిలో, అందోల్లో నీళ్లు పారాలి. అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చాలా అదృష్టవంతుడు. నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నాం, హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నాడు. గజ్వేల్కు సిద్దిపేటకు వచ్చిన దానికంటే ఎక్కువ నీళ్ళు ఎలా అందోల్ నియోజకవర్గానికి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అందోల్ నియోజకవర్గం పచ్చబడేటువంటి పరిస్థితి అలా మనకు కనపడతా ఉంది. దాదాపు 1,70,000 ఎకరాలకు 4 ప్రాజెక్టుల ద్వారా అందోల్ నియోజకవర్గానికి నీళ్లు రాబోతూ ఉన్నాయి. చాలా సంతోషం క్రాంతి కిరణ్ అదృష్టం మీరు స్థానిక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి గెలుపించుకున్నారు అంతకు ముందు అంతా ఫారిన్ ఎమ్మెల్యేలు ఉండేది ఇలా క్రాంతి కిరణ్ ఏం చేసిండో మీ కళ్ళ ముందే ఉంది మంచి యువకుడు ఉత్సాహవంతుడు అదే విధంగా ఇంకా ముందుకు పోవాలి మీ కళలన్నీ పండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సంగారెడ్డి నియోజకవర్గానికి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినారు మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినాం అది మంజూరు చేసినాం పని జరుగుతా ఉంది నేను ఒక వారం 10 రోజుల తర్వాత కేతకి సంగమేశ్వర దేవాలయానికి నేను వస్తాను ఆ సందర్భంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం కేతకిలో దర్శనం చేసుకొని నేను ఇప్పుడు ఇట్లా హెలికాప్టర్లో లాను రోడ్డు మార్గంలో వస్తాను పటానచెరువు మీదకి అక్కడ దాకా పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను